ఓవైపు యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరిగాయి. ప్రజలను తరలించేందుకు హ్యూమనిటేరియన్ కారిడర్లు ఏర్పాటు చేశారు. ఇక తమ డిమాండ్లను అంగీకరించడంలో లేట్ అయినా కొద్ది లిస్టు పెరుగుతుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య రెండో విడత చర్చలు జరిగాయి. బెలారస్లోని ప్రాంతంలో రెండు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. వచ్చే వారంలో బెలారస్లోని మూడో విడత చర్చలు జరపాలని నిర్ణయించారు. త్వరలోనే కమ్యూనికేషన్ ఛానల్స్ ఏర్పాటు చేస్తామని చర్చల్లో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. విదేశీల తరలింపు కోసం హ్యుమానిటేరియన్ కారిడార్స్ కూడా ఆర్గనైజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. అలాగే యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, మందుల పంపిణీ చేయాలని అంగీకారానికి వచ్చారు. అయితే రెండో రౌండ్ చర్చల పట్ల ఉక్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలకు రావాలన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. యుద్ధాన్ని ఆపేందుకు అదొక్కటే మార్గమన్నారు. తాము రష్యాపై దాడి చేయడం లేదని, చేసే ప్లాన్ కూడా లేదన్నారు. తమ నుంచి రష్యా ఏం కోరుకుంటుందని ప్రశ్నించారు. తమ భూభాగం నుంచి రష్యా వెళ్లిపోవాలన్నారు. ఉక్రెయిన్కు మిలిటరీ సాయం పెంచాలని పశ్చిమ దేశాలను కోరారు జెలెన్స్కీ. లేకపోతే యూరప్లోకి రష్యా మరింతగా దూసుకువచ్చే ప్రమాదముందన్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని క్లోజ్ చెయ్యాలని నాటో దేశాలను కోరారు జెలెన్స్కీ. మీకు ఆ అధికారాలు లేకపోతే ఉక్రెయిన్కు విమానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియాలకు రష్యాకు తర్వాతి లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ డీమిలిటైజేషన్ చేయడంతో పాటు నాటోలో చేరకుండా న్యూట్రల్ స్టేటస్ పాటించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో మాట్లాడిన పుతిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్లు నెరవేరాల్సిందేనన్నారు. ఆలస్యమైన కొద్దీ డిమాండ్ల లిస్టు పెరుగుతుందని పుతిన్ తేల్చి చెప్పారు. మునుముందు ఇంకా భయంకర పరిస్థితులు ఏర్పడబోతున్నాయని పుతిన్ మాటల్లో అర్థమైందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆఫీస్ తెలిపింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై క్వాడ్ దేశాధినేతలు చర్చించారు. వర్చువల్గా జరిగిన సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ల చర్చలు దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు మోడీ. రెండు దేశాలు యుఎన్ చార్టర్ను పాటిస్తూ ఒకసారి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించాలన్నారు మోడీ. ఉక్రెయిన్కు మానవతా సాయం అందించాలని క్వాడ్ దేశాధినేతలు నిర్ణయానికి వచ్చారు.